నాన్ సర్జికల్ పద్ధతిలో నిమిషాల్లో చికిత్స నమస్కారం ప్రియా చౌదరి గారు ఒకళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టడం జరిగిందండి అది ఒకసారి చదివి వినిపిస్తాను మీకు నేను జీవితంలో నా భార్యను వదిలేసి వేరే ఆమెతో ఉంటున్నాను ఇప్పుడు వైరాగ్యంతో బాధపడుతున్నాను నేను చేసింది కరెక్టా నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలనే దాని మీద అన్నాడు కదా వైరాగ్యం ఎప్పుడొస్తుంది నాగిరాజు తనను తాను తెలుసుకున్నప్పుడు వస్తుంది తనను తాను తెలుసుకోవడంలో వైరాగ్యం ఎప్పుడొస్తుంది అనంటే తను ఏదైతే తన బాధ్యతను నిర్వహించాలో ఏదైతే బాధ్యతతో ఆ బాధ్యతను వదిలేసి తను ఏదో ఆకర్షణలకో లేకపోతే ఇంకేదో ఎమోషనల్ వేవ్ మీదో అతను బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను బాధ్య బాధ్యతగా తనను చూసుకునేటటువంటి వాళ్ళు అతనికి గుర్తొచ్చిన క్షణాలు ఎన్ని ఉండి ఓకే రెండవది తను బాధ్యతలు నిర్వర్తించిన నిర్వర్తించాల్సినటువంటి తన కుటుంబాన్ని వదిలేసి బయటికి వచ్చేసిన తర్వాత అతను సమాజం నుంచి ఎన్ని ఫేస్ చేసి ఉంటాడు ఒక విషయం చెప్తున్నాను నాగరాజు ఇక్కడ చాలామందికి నేను ఆవేశంతో మాట్లాడుతున్నానని మాట్లాడతారు కానీ సరే ఆవేశం లేకుండా ఆలోచనతోటే నేను మాట్లాడతాను కట్టుకున్న భార్య దగ్గర ఆకర్షణ లేదనో లేకపోతే కట్టుకున్న భార్య నీకు నీకు సహకరించటం లేదనో లేకపోతే కట్టుకున్న భార్యని పోషించడానికి నీకు ఇష్టం లేకనో నువ్వు వేరే ఆవిడలో హంగో పొంగో లేకపోతే ఇంకొకటో చూసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోయావు బాగుంది చట్టం కూడా సమర్థించింది అనుకుందాం న్యాయస్థానం కూడా మీకు గేట్లు బార్లా తెరిచినాయి కాబట్టి మీరు పోతున్నారు కానీ నీ మనసు నీ అంతరాత్మ అనేటటువంటి న్యాయస్థానం ఒకటి ఉంది నాగరాజు ఆ అంతరాత్మ అనేటటువంటి న్యాయస్థానం ఏదో ఒక రోజు ఇచ్చేటటువంటి తీర్పే ఈ వైరాగ్యం అర్థమైందండి చాలా బాగుంటాయి నాగరాజు వెళ్ళేటప్పుడు బాగుంటాయి ఉండేటప్పుడు బాగుంటాయి వాళ్ళతోటి బాగా హనీమూన్లకు వెళ్ళేటప్పుడు బాగుంటాయి అర్థమైందా నాది నా ఇష్టం అనేటప్పుడు బాగుంటాయి నేనేం పీకినాను నువ్వు ప్రూవ్ చేస్తావు అనేది బాగుంటుంది రోడ్ల మీద పడేది బాగుంటుంది కొట్టుకునేది బాగుంటుంది చివరికి ఆకర్షణ వైపుకి మాత్రమే లొంగిపోయి నువ్వెవత్తవని మాట్లాడి భార్యని బిడ్డల్ని రోడ్డు పాలు చేసే రోడ్డు మీద వదిలేసా లేకపోతే వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి బయటకు వచ్చేసిన క్షణం నుంచి నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు ఎక్కడ కోల్పోతావు నువ్వు ఎవరినైతే నమ్ముకుని వెళ్ళావో వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు గుర్తు పెట్టుకోండి ఎందుకు చులకనవుతావు అన్ను పడగచ్చు ఎందుకంటే ఇక్కడ నువ్వు అన్యాయం చేసి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు రేపొద్దున వాళ్ళు గెలవడానికి నిన్ను గ్రిప్లో పెట్టుకోవడానికి నిన్ను వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా సంపూర్ణంగా అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేస్తారు అనంటే నువ్వు ఇక్కడ ఏవైతే తప్పులు చేసి వచ్చావో ఆ తప్పుల్ని పదే 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 ఎత్తి చూపించి నిన్ను వాళ్ళ చెప్పు కింద వేసుకొని వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ చెప్పుతో కొట్టినా కూడా భార్య మాట్లాడదు నోరు మూసుకుని కూర్చుంటుంది నేను అందరు భార్యలను అనటం లేదు ఓర్చుకుంటుంది ఓర్పుతో ఉంటుంది చెప్పులు తుడిచి నీ కాళ్ళకేసేటటువంటి భార్యను వదిలేసి వచ్చి చెప్పు కింద నిన్ను తేలులాగా పెట్టి చూసి అధికారం చెలాయించే వాళ్ళ దగ్గర ఎన్నాళ్ళు ఉంటావు ఎంతకాలం ఉంటావు నెంబర్ వన్ రెండవది కొంతకాలము నీ నుంచి వాళ్ళు డబ్బును ఆశించో నీ నుంచి సపోర్టును ఆశించో ఎవరైనా సరే ఈ బంధాలు ఈ సంబంధాలు ఎలా ఉంటాయో చెప్తాను విను నాగరాజు ఇప్పుడు అవతల ఆమెకి డబ్బు లేదు ఆమెకి మగతోడు లేదు లేకపోతే ఆమెకి ఒక హెల్ప్ కావాలి ఆ హెల్ప్ వరకు ఏం చేస్తుంది అనంటే ఒక మగాన్ని తన గ్రిప్లో ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక సమర్థుడిని గ్రిప్లో పెట్టుకోవాలి అంటే ఆడది ఇలాంటి ఆడవాళ్ళు ఎన్ని చేయాలో అన్ని చేస్తారు గ్రిప్లో పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు ఏ నైజంతో వాళ్ళ దగ్గరికి వస్తారు నాకు జీవితం కావాలి నా జీవితం నాకుంటే చాలు అని రారు పిచ్చమొకాలారా ఇట్లాంటి ఆడాళ్ళు ఏదైనా మాట్లాడారు అనంటే మనసుకు తీసేసుకుని అదే నిజమనుకుని నమ్మి రోడ్డు మీద పడితే చివరికి బతుకులు కుక్కలు చింపిన విస్తరలు అవుతాయి ఇప్పుడు తెలియదురా ఏదో ఒక రోజు ఏదో ఒక పెళ్ళాము మాడు పగలగొట్టిన రోజున ఆ ప కపాల మోక్షం జరుగుతుంది చూసావా ఆ మోక్షంలో చెందిన రక్తం రక్తం చెప్తది నువ్వు ఎన్ని పాపాలు చేసావు అనడానికి ఎన్ని బాధలు పెట్టావు అనడానికి ఆ రోజుల్ని మీరు దయచేసి ఆ దౌర్భాగ్యాన్ని మాత్రం దయచేసి తెచ్చుకోకండి వీళ్ళు చెప్పేటటువంటి ఓదార్పు మాటలు ఏవైతే ఉంటాయో ఏమో ఏదైతే అంటే ఇంట్లో భా ఏదైనా నాగరాజు ఒకటి చెప్తున్నా నీ నువ్వు కానీ నేను కానీ ఇప్పుడు ఇంట్లో నీ భార్య ఎలా ఉంటది నీ పట్ల కర్కశంగా ఉండొచ్చు కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో ప్రేమగా ఉండొచ్చు కొన్ని విషయాల్లో ఏదో కాంప్రమైజ్ అవ్వచ్చు కొన్ని విషయాల్లో హెచ్చరించొచ్చు కొన్ని విషయాల్లో బతిమలాడొచ్చు అది మీ మధ్య అన్ని విధాలుగా ఉంటాయి నువ్వు ఏదో ఒక సందర్భంలో దాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే నువ్వు మామూలుగా ఎక్స్ప్రెస్ చేసి ఉండుండొచ్చు అరే ఏంటో ఇవాళ అమ్మ నాన్న ఒక విద్య విసిగించింది అది ఇది అని ఏదన్నా మీరు అన్నారనుకోండి అవతల ఉన్నటువంటి ఫ్రెండ్ ఏమయా నువ్వేనా తక్కువ పెద్ద అమ్మాయిని మాట్లాడతావు అని చెప్పేసి అని తిట్టి పంపించేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత సారీ విద్య అని చెప్తావు అలా కాకుండా నేను అవకాశం కోసం చూస్తున్నా అవకాశం కోసం చూస్తున్నాను అనుకునేటటువంటి మనిషి నీ పక్కన చేరి అయ్యో అవునా అండి నేను ఇలా చేయలేదండి అసలు నా భర్త నన్ను ఎంత హింసించాడు అండి నన్ను ఇలా చేశాడో నేను ఎంత వంగి ఉండేదా అనండి అండి అనగానే నీకు ఆటోమేటిక్గా సింపతి పెరిగిపోద్ది అటువైపు భలే నెరజానలుంటాయి తెలుసా ఇలాంటి భలే నెరజాణలుంటాయి అప్పుడు ఏమవుతుందంటే మెల్ల ఇతను ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నవన్నీ చెప్పటం మొదలు పెడతాడు వీళ్ళు దానికి ఆ దాని ఏమంటారు బంగారు పూత పూత పుయ్యటం మొదలు పెడతారు మొత్తం మొత్తం గోల్డ్ చూపించేస్తారనమాట వాళ్ళ మనసునంతా ఇలా హార్ట్ షేప్ తీసేసి గోల్డ్తో దగ్గ దగ దగలాడిపోద్ది వీడు అనుకుంటారు బంగారం లాంటి హృదయం ఇది ఈ బంగారాన్ని నేను ఎందుకు వదులుకోవాలి ఈ పుత్తడి బొమ్మను నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి అని వీళ్ళు ఏం చేస్తారు శుభ్రంగా ఇక్కడ చూస్తేనేమో ఏబ్రాజ్ దానిలాగా ఎప్పుడు చూసినా ఏడుస్తుంటూ ఎందుకు ఏడుస్తూ కూర్చుంటుంది ఎందుకు ఏబ్రాజ్ దానిలాగా ఉంటుంది నువ్వు చేయాల్సినవి నీ ఇంట్లో నీ భార్యకి నువ్వు చేయగలిగినావా లేదు కానీ ఇక్కడ వీళ్ళు గోల్డ్ పోత ఓకే ఈ పూత దగ 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 మెరిపించేస్తూ ఉండేసరికి అది వెలవెల వెల వెల పోతూ ఉంటుంది అప్పుడు ఇది దీన్ని బంగారం అని నమ్మి పోతారు ఈ పూత ఎన్నాళ్ళు ఉంటుంది నాగరాజు ఒకసారి రెండుసార్లు గడుతావు మూడోసారి గడుతావు సంవత్సరం పాటు నువ్వు కడిగేసరికి దాని అసలు స్వరూపం బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడేమవుతుంది ఇతని పరిస్థితి నా గర్క నా ఘటక వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు నిన్న మొన్న ఒక ఎపిసోడ్ మాట్లాడుకున్నాం మనం ఏది ఆ డివోర్స్ కేసు ఇష్యూలోనే వెనక్కి వెళ్ళిన తర్వాత శుభ్రంగా అయ్యో నా భర్త నాకు వచ్చేసాడు ఎందుకంటే సమాజం అంతా చిన్న చూపు చూసేస్తుంది ఏమో లేకపోతే నా పిల్లలు రేపు పట్టించుకోరు ఏమో అనుకున్న వాళ్ళు అమ్మ నా భర్త వచ్చాడు అందరిలాగా నేను కూడా ఈయన్ని తీసుకున్న వెళ్ళొచ్చు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు గుళ్ళు గోపురాలు తిరగచ్చు గుళ్ళు గోపురాల్లో పేర్లు చెప్పొచ్చు భర్త పేర్లు చెప్పొచ్చు అన్నీ చేసుకోవచ్చు అనేటటువంటి ఆ ఒక చిన్న దాని ఏమంటారు పనికి మాలినటువంటి ఇవి ఇవన్నీ కూడా వాటిల్ని తీసుకోవడానికి ఆహ్వానించినప్పుడు ఆహ్వానిస్తే వెల్ అండ్ గుడ్ వాడు బాగానే చివరి రోజుల్లో ఆ అమ్మ హెల్ప్ చేస్తుంది ఇతను ఇది చేస్తాడు ఇతను మారి వెళ్ళాడు ఇద్దరు సుఖంగా బ్రతికారా ఓకే కానీ ఇతను పోయేటప్పుడు సృష్టించేటటువంటి ఒక తుఫాను పోయిన తరువాత తనను తాను నిలబెట్టుకోవడానికి అవతల వాళ్ళు ఈమె మీద ఈమె కుటుంబం మీద ఈమె పిల్లల మీద వేసేటటువంటి అభాండాలు వీళ్ళు సమాజంలో వీళ్ళు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు చీదరింపులు చీత్కారాలు లేకపోతే అవమానాలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ గుండెని కరుడుగట్టేటట్టు చేసేస్తాయి నాగరాజు ఓకే నిజంగానే ఆత్మాభిమానం ఉన్నవాడైతే ఆత్మగౌరవం ఉన్నవాడైతే వెనక్కి తిరిగి రాలేడు రాలేడు ఇంకొకడు కూడా రాలేడు పిరికివాడు వీళ్ళిద్దరూ రాలేరు జీవితం అక్కడతో సో పిరికివాడు ఏం చేస్తాడు అనంటే ఆత్మహత్య చేసుకుంటాడు లేదా అక్కడ కుక్కలాగా అన్న బ్రతికుంటాడు ఇలాంటి కుక్కలు ఉన్నాయి బోళ్ళు ఉన్నాయి కుక్కలాగా బ్రతికి ఉంటాడు అదే కనుక ఆత్మగౌరవం ఉన్నవాడు ఏం చేస్తాడు అనంటే వెనక్కి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఇక జీవితంలో ఏంటి అనంటే నేను ఏం సాధించాను ఈ పొంగును చూసి నేను ఏమి కోరుకున్నాను నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా భార్య బిడ్డల్ని నేను ఏం చేశాను అనేటటువంటి ఒక తత్వంలోకి ఒక ఆలోచనలోకి వెళ్ళినప్పుడు వాడిలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వజ్ఞానం బయటకు వస్తుంది ఆ తత్వజ్ఞానం బయటకు వచ్చినప్పుడు వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది వీళ్ళకి ఏం చెప్పాలి వీళ్ళకి ఏం చేయాలి సార్ వీలైతే మీ భార్య దగ్గరికి వెళ్ళండి వెళ్ళి క్షమాపణ చెప్పండి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి వాళ్ళు ఆహ్వానించారా వెల్ అండ్ గుడ్ లేదా వాళ్ళకి దగ్గరలోనే ఉండండి వాళ్ళని కనిపెట్టుకుంటూ చూడండి వాళ్ళు మిమ్మల్ని నమ్మడానికి కొంత టైం పట్టచ్చు కానీ మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మీరు నిర్వర్తించగలిగితే మీ పిల్లలకు కానీ మీ భార్యకు కానీ చేయటం అనేది చేయండి లేదు అని అంటారా అల్టిమేట్ భగవంతుడి ధ్యానం నాగరాజ్ గారు ఏదో ఒకరోజు ఆ భగవంతుడే అతన్ని భార్యాబిడ్డల దగ్గరికి చేరుస్తాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియచౌద్రి గారు థ్యాంక్ యూ